ఈ ఎమ్మెల్యే గారు వస్తారంటారా? 6 గంటలకల్లా వస్తానన్నారు, 8 అయింది, ఇంతవరకు రాలా. లేటుగా రావడం ఈ నాయకులకు బాగా అలవాట్లేండి. ఒరే, మనకి చాక్లెట్లు ఎప్పుడు ఇస్తారు రా? జెండా ఎగిరేసాక. ఆ జెండా ఎప్పుడు ఎగిరేస్తారు? ఎవరో పెద్ద మనిషి వస్తారంట. ఆయన ఎప్పుడు వస్తాడు? తెలీదు. ఈ పాటికి ఢిల్లీ దగ్గర నుంచి గల్లీ వరకు అన్ని చోట్ల జెండా వందనం చేసేసి ఉంటారు. బయటే కానీ ఎమ్మెల్యే గారు ఎప్పుడు వస్తారో తెలీదు. చూడండి పాపం పిల్లలు ఎండలో మాడిపోతున్నారు. అరుగో వచ్చేసారు, రండి. I'm perfect, sir. Follow me. Hey, you know? నేను స్కూల్ హెడ్ మాస్టర్ అండి. లేడీ ఎవరు? నా భార్య అండి, ఈ స్కూల్లోనే సైన్స్ టీచర్ గా పనిచేస్తుంది. సూపర్. దేనికి సార్? వాళ్ళు ఓపెనింగ్ ఉందన్నారు. ఓపెనింగ్ కాదు సార్, మరి మీరు జెండా ఎగరేయాలి సార్. నీ కళ్ళకి నేనేమన్నా బోకరా కనిపిస్తున్నానా? అదేమిటి సార్? లేకపోతే ఏమిటా, ఎవడన్నా గాలిపటాలు ఎగరేస్తారు, పావురాలు ఎగరేస్తారు, కాళ్ళు ఎగరేస్తారు. ఏడవడండి బాబు, కోతుల పాక్కుంటూ వెళ్ళమంటారు. ఇవాళ ఆగస్టు 15 సార్. అయితే ఏంటయ్యా, నీ పుట్టినరోజా? మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు. దానికి నేనేం చేయాలయ్యా బాబు? ఈ తాడు లాగండి. అయితే ఏమవుతుంది? జెండా ఓపెన్ అవుతుంది. ఓ సింతేనా, ఇలాంటి చాలా లాగేశాను, లాగేస్తాను. నీసుడా, నీలాంటి వ్యర్థమని జెండా ఉందనానికి పిలవటం నాదే తప్పురా. నీ పాపిస్ట్ చేతులతో ఆ జెండాను తక్కే అర్హత కూడా నీకు లేదురా గాంధీ. ఏంటి నాన్నగారు? ఈ జెండా నువ్వెగరాయి. జరిగిందేదో జరిగిపోయింది, బాధపడుకో అన్నట్టు హాస్టల్ నుంచి అమ్మాయి ఉత్తరం రాసింది, 4 రోజుల్లో పరీక్షలు అయిపోతాయట, అయిపోగానే వచ్చేస్తానంది. ఏట్రా షాక్ అయిపోయి చూస్తున్నావు, తాగొచ్చానా? లేదు, నువ్వు చెంప మీద కొట్టిన దగ్గర నుంచి పచ్చి మంచి కూడా కొట్టలేదు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు హెడ్ మాస్టర్ కదా, నా హెడ్ లోకి పెద్ద డౌట్ వచ్చింది, అది తీర్చుకుందామని వచ్చాను. ఏమిటది? పొద్దున ఏంట్రా అన్నావు, ఈ రోజు ఆగస్టు 15 మన దేశానికి స్వాతంత్రం వచ్చింది అన్నావా? అవును. ఉరక, అన్ని జోకులు. ఇదిగో పొద్దులమ్మా, నువ్వు చెప్పు, మన దేశానికి స్వాతంత్రం వచ్చిందా? ఇంత రాత్రి పూట ఇంటికి వచ్చి గొడవ చేయడం బాగాలేదు, బయటకు వెళ్ళండి. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు, స్వాతంత్రం వచ్చిందా రాలేదా? వచ్చింది. నువ్వు కూడా మళ్ళీ అబద్ధాలు, అన్ని పొగుడు బుద్ధులు. గాంధీ గారు ఏమన్నారా? ఆడది అర్ధరాత్రి ఒంటరి గారు నడిచినప్పుడే మన దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు చెప్పాడండి. అయితే ఈ రాత్రితో తేలిపోవాలి మన దేశానికి స్వాతంత్రం వచ్చిందా రాలేదా అని. ఓ పని చేయ పంతులమ్మా, నువ్వు ఈ అర్ధరాత్రి ఒంటరిగా గాంధీ సాక్షి దాకా వెళ్లి సేఫ్ గా తిరిగి వచ్చావనుకో, మీ మొగుడు పిల్లలు చెప్పినట్టుగా మన దేశానికి స్వాతంత్రం వచ్చినట్టే, లేకపోతే రానట్టే. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళు. నువ్వు వెళ్ళేదన్ను, మీ ఆయన పంపిస్తాను రోడ్డు మీద కాదు పైకి. అయితే బయలుదేరు. నువ్వు వెళ్ళొద్దు, వెళ్ళొద్దు. లేకపోతే నువ్వు పోతావు. అయితే చావు. ఆయన చేయకండి, నేను వెళ్తాను. అది వెళ్ళావంటే ఈ బట్టలని తీసేసి వెళ్ళొచ్చు. Jesus.
దాని కూడా వెళ్ళి స్వాతంత్రం వచ్చిందో రాలేదు వచ్చి చెప్పండి వెళ్ళు. నా పేరు రామనాథం. ఈ హెడ్ మాస్టర్ ఇంటి పక్కనే ఉంటాం. ఈయన మహా శాడిస్ట్. భార్యను విపరీతంగా అనుమానించి రోజు ఆమెను చెప్పకొడుతూ ఉంటానండి. నేను ఆయన స్కూల్లో లెక్కల మాస్టర్నండి. చెప్పకూడదు కానండి, మా హెడ్ మాస్టర్ మేడంను లెక్కలేనని సార్ హింసించేవాడు. సాటి మాస్టర్లతో మాట్లాడితే అక్రమ సంబంధాలు అంటగట్టేవాడండి. గతరాత్రి కూడా భార్యను అనుమానించి నగ్నంగా చేసి నడురోడ్డు మీదకి పంపించాడండి. పాప మా మహాతల్లి ఆ అవమానం భరించలేక గుళ్ళోకెళ్లి ఆత్మహత్య చేసుకుంది. భార్యని అవమానించి అనుమానించి ఆమె మరణానికి కారకుడైన ఈ ముద్దాయికి సెక్షన్ 302 ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించటమైనది. మందులో ఉన్న కరికరం కూడా లేకుండా లాగి గో మీద కొట్టావు. ఇప్పుడు చూడు నేను కష్టాలు తెచ్చుకున్నావు, అనుభవించు. హెడ్ మాస్టర్ చూస్తుంటే మరీ జారేస్తుంది. ఏంటి నాన్న ఇది? నువ్వమ్మని చంపావా? అబ్బా, నువ్వమ్మని చంపలేదు, నువ్వమ్మని చంపలేదు, నువ్వమ్మని చంపలేదు అని చెప్పు నాన్న, చెప్పు నాన్న. ఈ పిల్లవర్రా హెడ్ మాస్టర్ కూతురటండి, హాస్టల్లో చదువుకుంటుందండి. ఈ న్యూస్ తెలిసి వచ్చింటుంది. తల్లి కన్నా పిల్లే బాగుంది కదరా, చెప్పు నాన్న. ముందుగానే ఈ అమ్మాయి చూసింటే రాత్రి తల్లికి బదులు కూతురు పంపించేవాళ్ళ. పోనీ, ఈ రాత్రి ఈ అమ్మాయిని పంపించండి. ఎంత అందాన్ని బట్ట బయలు చెప్తావేట్రా, నాలుగు గోళ్ళ మధ్య మనమే చూసుకుందాం. చెప్పు నాన్న, అమ్మ నువ్వు చంపేవా లేదని చెప్పు నాన్న, అమ్మ నువ్వు చంపలేదని చెప్పు నాన్న, చెప్పు నాన్న, నువ్వు చంపలేదని చెప్పు నాన్న. Oh, my God.
చచ్చిపోయింది. ఎస్, నా కూతురు చచ్చిపోయింది. అవును, నా కూతురు చచ్చిపోయింది. కాదు, నా కూతురు చచ్చి బతికిపోయింది. నా కూతురు ఇంకెవ్వరు ఎవ్వరు ఎవ్వరు ఏమి చేయలేరు. నా కూతుర్ని నేనే చంపేశాను, నా చేతులతో నేనే చంపేశాను. ఎందుకో తెలుసా? నేను బతుకుండగానే నా పెళ్ళాన్ని కాపాడుకోలేకపోయాను. ఇప్పుడు నేను జైలుకెళ్తే నా కూతుర్ని వీళ్ళు బతకనివ్వరు. ఈ లోకం బతకనివ్వదు, దాన్ని బతకనివ్వరు. అందుకే నా కూతుర్ని నేనే చంపేశాను. ఇప్పుడు నా కూతురు క్షేమం, దాని శీలం క్షేమం, దాని బతుకు క్షేమం. ఇక దాన్ని ఎవరు 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 ఏమి నిద్రపోతున్నాడు. పొద్దున నీ పాడితే తీగ ప్రోగ్రామ్ ఏంటి? అరవద్దే పిచ్చిమొహమా, అన్న కోపం వస్తుందని పావురాని చెప్పినట్టు చెప్పాను. నా మాట విన్నావా? లతా మంగేష్కర్ టైప్ లో కుహూ కుహూ అని కూని రాగాలు తీసావు. కూని అయిపోయి టిఫిన్ అయిపోయావు అంతే. అన్నా నేనేసే చెప్తా. ఏయ్ ఏసేనా, ఎరగది ఎరగది పిచ్చి మొహం. దరిద్రం చండాలం ఎవర్రా అప్రాచ్య మొహం ఈ భూమికి రావా విసిరేసింది. ఏయ్ పంతులు, ఏంటి వాయిస్ రేజ్ అవుతుంది? అది అన్న తినేసింది. అయ్యో అయ్యో, ఇది సాక్షాత్తు అన్నగారు తిని పారేసిన భూమిక అండి. నేనెవరో వేశారనుకున్నాను. మహాప్రసాదం. ప్రసాదం ఏం తెచ్చావు? పులిహోర తెచ్చానండి. ఎలాబట్రా? అది అమ్మవారికి నైవేద్యం పెట్టి. దేవతకి నైవేద్యం ఏంటా? అలాగే చెత్తం. అసలు దేవతలకు నైవేద్యం పెట్టడం ఏమిటండి నా మొహం? మీలాంటి వాళ్ళకు నైవేద్యం పెడితేనే పుణ్యం పురుషార్థం. కానివ్వండి. అర్థమయ్యే పాపం దుర్బాధ స్వప్ననాశని కాండాత్ కాండాత్ ప్రరోహంతి పరుష పరుష పరి. క్షమించమ్మా, భక్తితో చేయాల్సిన పూజ భయంతో చేయాల్సి వస్తోంది. గట్టిగా గంట కొట్టడానికి వీల్లేదు, పెద్దగా మంత్రాలు చదవటానికి వీల్లేదు. చివరికి నీకు నేను నైవేద్యం పెట్టే పరిస్థితి కూడా నోచుకోలేదు. అపరాధ సహస్రానికి ఎంత హెల్లించింది. నేను కాదన్నయ్యా, ఈయన కొట్టాడు. నమస్తే అన్న. ఏంట్రా, నిన్ను మన ఎంపీ నరసింహంగారు రమ్మంటున్నారు. ఎక్కడున్నాడు? పెద్దగా అనాశవానికి కర్మకాండలు చేస్తున్నాడు. ఇంతవరకు ఇటువంటి మంచి మనిషిని నేను చూడలేదు. ఆయన మనిషి అన్నావంటే ముందు వెనక చూడకుండా నిన్ను మర్డర్ చేస్తా. హలో గాని మహాత్ముడయ్యా. ఆయన ఎవడు? వీడు పొద్దున్నే తలకూరు పెట్టేస్తున్నావు. ఎవడికెరక, నడి రోడ్డు మీద పడి ఉన్నాడు. రాజకీయ నాయకులం కదా, జనంత పబ్లిసిటీ ఉంటదని బొందలగడ్డకు తోలుకొచ్చినా. అది సరే, నన్ను ఎందుకు రమ్మన్నావు? ఆ అప్పర్బత్వానికి కిందోని చూడు. ఎవరి లోయర్ బ్రతికాడు? మన పోసిన మల్లేష్ గాడు. నీ పని నువ్వు చూసుకురా తమ్మీ అన్న. వినిపించుకోలే, ఆడి పనులన్నీ ఇడిచి మన పనిలో ఏలు పెట్టిండు. మరి నాకు మండదా? అందుకే మన రవిగాన్తోని మార్నింగ్ వాక్ లో ఏపించేసి ఈడకి తీసుకొచ్చి 2-in-1 లెక్క తగలేసి కవరేజ్ చేస్తున్నా. హిస్టరీ వద్దు, మ్యాటర్ అంటే చెప్పు. కానీ మనమే చంపినవని ఆ 2-town ఎస్ఐ గానికి తెలిసి మన రవిగాన్ని అరెస్ట్ చేసి నొక్కబోయిండు. పెద్దలతో మనకెందుకయా కళ్ళు మూసుకోమన్నా? ఎస్పీ నన్ను కూడా చూడకుండా నా మీదే కళ్ళారు చేసి అక్కడికి 100,000 ఆఫర్ చేశాం. లాయర్ నన్ను కూడా చూడకుండా నన్నే కోర్టుకి ఇడుస్తానన్నాడు. చూస్తుంటే పెద్ద మగాడ్లా ఉన్నాడు కదా అని నేను నైటీ వేసుకొస్తానన్నాను. లాకప్ లో పెట్టి మక్కలు ఇరుకొడతానని వార్నింగ్ ఇచ్చాడు. అంటే ఎస్ఐ గారిని సైలెంట్ చేసి మన రవి గారిని బయటికి తీసుకురావాలి అంతేగా? గంతే. 50,000 అవుతాయి. ప్రొసీడ్ అయిపో, ఇంటికి వచ్చి పేమెంట్ తీసుకపో. మన దేశం పరు మొత్తం తీశాడు. రాజమండ్రి ఉంటూ గోదావరి గురించి తెలియనోడు ఉండొచ్చు, విజయవాడ ఉంటూ కృష్ణానది గురించి తెలియనోడు ఉండొచ్చు. నువ్వు ఈ ఏరియాలో ఉంటూ మా గాంధీ అన్న గురించి తెలియకుండా ఉన్నావంటే 2 insults. ఓ, గాంధీ అంటే నువ్వేనా? ఇంట్రొడక్షన్ తర్వాత
ముందు అసలు కేసిటివో. ఎందుకు? తలుపులు తీసి మా వాడిని తీసుకెళ్ళడానికి. నేనే తలుపులు తీస్తాను. మీ వాడిని బయటికి తీయడానికి కాదు, మిమ్మల్ని లోపలు తీయడానికి. ఇదే మరి సీరియస్ కామెడీ అంటే? కామెడీ ఏంట్రా, వీళ్ళతో వచ్చిన గొడవే ఇది. కాకి డ్రెస్ వేసుకోగానే వీరావేశం వచ్చేస్తుంది. అర్జెంట్ గా అన్యాయాలను ఎదుర్కొని నాలాంటి వాళ్ళని బొక్కలో తోయాలని ఆత్రంగా ఉంటుంది. దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటి సార్? ఇలా కూర్చొని ఆలోచించండి. ఇప్పుడు వ్యాస్ గారు ఉన్నారు, ఆయన మీకన్నా పవర్ఫుల్ ఆఫీసరే కదా. ఆయన చనిపోతే ఏం చేశారు? జనాలతో పాటు మీ పోలీసు వాళ్ళు మర్చిపోయారు. అలా ఎంతో మంది చచ్చిపోతున్నారు, మనము మర్చిపోతున్నాం. ఇప్పుడు మాలాంటి వాళ్ళని తీసుకోండి. మా అన్న వీరప్పను ఉన్నాడు, అడవిలో పెట్టమాసం తింటూ గణప చక్కలు గాలి పీల్చుకుంటూ జాలిగా బతికేస్తున్నాడు. మా భాయి దావూద్ ఉన్నాడు, షార్జాలో క్రికెట్ మ్యాచ్లు చూసుకుంటూ సినిమా హీరోల చేత డాన్సులు చేసుకుంటూ హెరాయిన్ పిలుచుకుని హాయిగా బతికేస్తున్నాడు. మా పిన్ని పూలాందేవి 60-70 మండలు చేసింది, ఇప్పుడు ఎంపీ అయింది. నీలాంటి 10 మంది ఆఫీసర్స్ సెక్యూరిటీగా పెట్టుకుని సంబంలో నుంచి పార్లమెంట్ కి దర్జాగా షిఫ్ట్ అయిపోయింది. సలహాలు ఇస్తున్నారా? వింటే పైకి వస్తావు, వినకపోతే పైకి పోతావు. పిక్ పాకెట్ కింద, బ్లాక్ టికెట్ కింద, మానబంగారు కింద, మండల కింద రేట్లు ఫిక్స్ చేసుకో. సెంట్రల్ లో సైట్ కొనుక్కుని సెటిల్ అయిపోవచ్చు. ఎంత ధైర్యం మీకు? నా పోలీస్ స్టేషన్ కు వచ్చి నన్నే బెదిరిస్తారా? లేకపోతే పక్క స్టేషన్ కెళ్ళి మిమ్మల్ని బెదిరిస్తారా? షట్ అప్. మన ఇంటి నంబర్ ఎంత? ఎంతరా? 267-677. హలో, ఏం చేస్తున్నావు చెల్లమ్మా? బొట్టు పెట్టుకుంటున్నాను. వద్దమ్మా, దాంతో ఇక నీకు పని ఉండకపోవచ్చు. ఆయనకి ఏమైంది? ఇప్పటి వరకు ఏం కాలేదమ్మా, ఇంకో అరగంటలో పెద్ద యాక్సిడెంట్ కాబోతుంది. అవుతుందా? అయ్యిందా? అవుతుంది. నువ్వు సరిగ్గా 4:30 కల్లా గవర్నమెంట్ హాస్పిటల్ కు వచ్చాయమ్మా. బతికుంటే సేవలు చేసుకుంది గాని, పోతే శవాన్ని తీసుకెళ్తూ గాని. ఏంట్రా వార్నింగ్ ఇస్తున్నావు? అటువంటి వాళ్ళెవరు ఇక్కడ అడ్మిట్ కాలేదే. అదేంటి, ఆయనకి యాక్సిడెంట్ అవుతుందని ఇక్కడ జాయిన్ చేస్తారని ఎవరో ఫోన్ చేసి చెప్పారు. యాక్సిడెంట్ అవుతుందనా చెలమా? సారీ అమ్మా, ట్రాఫిక్ జామ్ అయ్యి దారిలో కొంచెం లేట్ అయింది. ఇదిగో మీ ఆయన. బావగారికి మరీ దేశభక్తి ఎక్కువైతే కాస్త బుద్ధి చెప్పామమ్మా. అన్నని మొహం చూడకుండానే జారిపడి సంసార జీవితానికి పనికొచ్చేలా కొట్టేసి వదిలిపెట్టాడు. ఓ నెల రోజుల్లో మామూలు మనిషి అయిపోతాడో, నువ్వు మాత్రం మామూలు మనిషిగా తయారు చేసుకో. లేకపోతే ఈసారి హాస్పిటల్ కాదు, డైరెక్ట్ గా శ్మశానానికే వస్తాను చెల్లమ్మా. బాయ్.